అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ వర్మ మనకి గంగలు పురుగులు అంటే భయం వాటి దగ్గరికి వెళ్ళాలంటేనే మనకి జుగుప్స్ కలుగుతుంటూ ఉంటుంది అవి చిన్నది తాకిన వెంటనే మనకి శరీరంలో దురద వస్తుంటుంటాయి వాటి యొక్క డిఫెన్స్ మెకానిజం కింద దురద అనేది తయారు చేసాయి కానీ అవి ఎప్పుడైతే లార్వా కింద తయారు అవుతుంటుంటాయో అప్పుడు వాటికి డిఫెన్స్ మెకానిజం అనేది ఏవి ఉండదు ఆ డిఫెన్స్ మెకానిజంన్ని తయారు చేసుకున్న కొన్ని గొంగళ పురుగులు కూడా ఉన్నాయి హెర్మోప్లీన్ ట్రిప్టోన్మస్ అనే ఒక గొంగళ పురుగు మాత్రం వాటి యొక్క ఎవల్యూషన్లో తారాస్థాయికి చెందిననే చెప్పచ్చు ఎప్పుడైతే అవి లార్వా కింద తయారవుతాయో తయారవుతున్న సమయంలో అవి లార్వాకి ఉన్న రంధ్రాల నుంచి గాలిని ఎక్కువగా బొడవగా లాక్కొని లోపల ఒక పాము షేప్ కింద తయారు చేస్తుంటాయి ఎప్పుడైతే ఇవి ఆ లార్వా కింద తయారవుతున్న సమయంలో అట్లీ గాలిని పూర్తిగా లార్వా లోపల నింపి ఒక సర్పంలాగా తయారు చేస్తుంటాయి ఈ చిన్న సర్పంలాగా తయారైన లార్వా నిజంగా చిన్న సర్పంలాగా కనిపిస్తూ మన జనాలకి అందుకోకుండా ఈ లార్వాలని తినే జీవుల్ని భయపెడుతుంటాయి ఎక్కువగా లార్వాల్ని తినే జీవుల్లో మనుషులు దాని తర్వాత ఈ పక్షులు మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి ఉంటాయి ఇవి లార్వాల్ని తింటును ఉంటాయి కానీ ఇలాగ లార్వా కింద తయారైన ఈ గొంగళ పులుగులు ఒక డిఫెన్స్ మెకానిజం ఏమి లేకపోవడంతో ఇలాగా వాటి లార్వాల్ని ఇలాగా పాముల్లాగా షేప్ కింద తయారు చేసి వాటి డిఫెన్స్ లేకపోయినా సరే ఇలాగా కాస్తైనా భయపెట్టి వాటి సమయాన్ని అంతేకాకుండా వాటి కాలాన్ని పొడిగించుకుంటున్నాయి ఇప్పుడైతే ఇలాగ సర్పంలాగా వాటి లార్వాని తయారు చేస్తాయో వాటిపైన ఏ జీవులు అటాక్ చేయకుండా వాటి డిస్టెన్స్ని అవి మెయింటైన్ చేస్తుంటాయి అవి పూర్తిగా బటర్ఫ్లై కింద మారిపోయి వాటి జీవనాన్ని ముందుకు సాగించగలుగుతాయి ఇలాగా మనం సర్వైవల్ స్కిల్స్లో చూసినట్టయితే చాలా జీవులు చాలా రకాలుగా వాటి డిఫెన్స్ని లేకపోతే వాటి అటాక్ మెకానిజంని మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాయి ఇలాగా షేప్ షిఫ్టింగ్ చేసుకున్న జీవిల్లో మనం గంగోలు పురుగుల్ని ఈ సమయంలో కొత్త మలుపు తిప్పడం మనం కొత్తగానే చూస్తున్నామని చెప్పవచ్చు చెప్పచ్చు ఈసారి మీరు అడవిలో వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న ఆకుకి పాములాగా కనిపించే ఏదైనా ఒక వస్తువు కనిపించిన లేకపోతే పాములాగా కనిపించి ఒక సగం తల ఉన్న పాములాగా కనిపిస్తే కాస్త దూరం నుంచే జాగ్రత్తగా గమనించండి అది నిజంగా కనిపించే పామా లేకపోతే అది గంగోలు పురుగ అనేది మీకు దూరం నుంచే తెలిసిపోతుంది ఉంటుంది మీరు ఇలాంటి గంగోలు పురుగుల గురించి విన్నారా ఇలాగా పాములగా కనిపించే గంగోలు పురుగు గురించి మీరు మొదటిసారి వినుంటే మీరు ఈ అభిప్రాయాన్ని మాకు తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి వీడియోలో మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరొకండి నేను మికిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అంతవరకు సెలవు నమస్కారం